మాట్లాడతారు అనేక రకాలైనటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని ఆయన గతంలో శ్రీకారం చుట్టినటువంటి విషయం మనకు తెలుసు అదే కోవలో మహిళా భద్రతకి సంబంధించి కూడా టెక్నాలజీ ద్వారా వారికి ఏ రకంగా మనం భద్రత కల్పించవచ్చు ఆయన వారు ఆలోచన చేసి ఆ రోజున ఏపీ పోలీస్ ద్వారా ఫోర్త్ లయన్ కార్యక్రమానికి ఫోర్త్ లయన్ యాప్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజున తానేదో సృష్టించి తానేదో సరికొత్తగా మహిళల కోసం తీసుకొచ్చానని చెప్తున్నటువంటి దిశ యాప్ ఏదైతే ఉందో ఈ దిశ యాప్ నూటికి నూరు శాతం గతంలో మేము ప్రవేశపెట్టినటువంటి ఫోర్త్ లయన్ యాప్ యొక్క కాపీ మాత్రమే దీనిని టెక్నికల్ టెర్మినాలజీలో యాప్ క్లోనింగ్ అంటారు ఏదన్నా ఒక యాప్ను ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత దానిలో ఉన్నటువంటి మంచి అంశాలని పికప్ చేసుకుని ఇంకొక యాప్ని తయారు చేయటాన్ని యాప్ క్లోనింగ్ అంటారు ఇవాళ యాప్ క్లోనింగ్ ద్వారా ఫోర్త్ లైన్ యాప్లో ఉన్నటువంటి ఆ సిస్టమ్స్ అన్నిటినీ కూడా మక్కీకి మక్కీ కాపీ కొట్టి ఒక యాప్ని దిశ పేరుతో ఒక యాప్ని తీసుకొచ్చామని చెప్పి ఈ రకంగా మళ్ళీ వందల కోట్లు తగలేసి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం జరిగింది ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి యాప్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి చూద్దాం వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంట్లో దిశ యాప్లో వీళ్ళకి చాలా గొప్పగా పేర్కొన్నటువంటి ఫెసిలిటీస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి పరిశీలించినట్లయితే వారు ఏం చెప్తా ఉన్నారండి అక్క చెల్లెమ్మల ఆపదలో ఉన్నామని భావించిన వెంటనే దిశ యాప్లో అత్యవసర సహాయం ఎస్ఓఎస్ బటన్ నొక్కితే వారి ఫోన్ నెంబర్ చిరునామా వారున్న లొకేషన్ సహా వారి వాయిస్తో పాటు పది సెకండ్ల వీడియో కూడా రికార్డ్ చేసి వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ పంపేలా దిశ యాప్ రూప రూపకల్పన చేశాం అంటే ఒక ఎస్ఓఎస్ బటన్ని దిశ యాప్లో పెట్టి ఆపదలో ఉంటే ఆ బటన్ బటన్ యాప్లో ప్రెస్ చేస్తే ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి ఆదుకుంటారని చెప్పి వీళ్ళు చాలా గొప్పగా నిన్న అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి మరి ఇదే రకమైనటువంటి ఫీచర్తో గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగో సింహం ఫోర్త్ లైన్ అనే ఒక యాప్ ఆ రోజున ప్రముఖ సినీ నటులు సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలోనే ఈ యాప్ని ప్రవేశపెట్టి దానిలో ఇదే ఫీచర్ని మరి ఆ రోజున తీసుకురావటం జరిగింది వేరే ఎటువంటి మార్పు లేకుండా మరి ఇటువంటి ఫీచర్నే నాలుగో సింహం యాప్లో కూడా దీనిలో తీసుకొచ్చి దీనిలో స్పష్టంగా ఆ రోజున ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా మీకు చదివినిపిస్తే కనుక యాప్లో పన్నెండు ప్రధాన అంశాలు ఉంటాయి అవి ఎస్ఓఎస్ మహిళలు ప్రమాదంలో ఉంటే ఎస్ఓఎస్ నొక్కగానే చిటికలో పోలీసులకు సమాచారం వెళ్తుంది జీపీఎస్ ఆధారంగా ప్రాంతాన్ని గుర్ గుర్తించి చర్యలు చేపడతారు ఎస్ఓఎస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏసీపీ ఆ పై స్థాయి అధికారి స్పందించాలి అని చెప్పి నాలుగో సింహం ఫోర్త్ లైన్ యాప్ విడుదల కార్యక్రమంలో ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసినటువంటి ప్రశ్నోట్ ఆధారంగా ఆ రోజున ప్రధాన దినపత్రికలు అన్నింటిలో వచ్చినటువంటి వార్తల నుంచి చదివి వినిపిస్తా ఉన్నా ఈ రోజున మీకు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు